క్యాస్ట్ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ శాసన సభ్యులు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి వీరిద్దరు కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరడం నేను మనస్ఫూర్తిగా పార్టీ తరఫున వారిద్దరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను చెన్నూరు శాసన సభ్యులు పంజేసి అక్కడ ముఖ్యంగా కార్మిక రంగంలో కీలక పాత్ర పోషించినటువంటి పెద్దలు అనేక రోజులుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి సంజీవరావు గారు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరడం అదే విధంగా బెల్లంపల్లి మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి శ్రీదేవి గారు వీరిద్దరూ కూడా ఈ రోజు బీజేపీలో చేరడం మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మరింత బలం చేకూరుతుంది వారి యొక్క సేవలు పూర్తి స్థాయిలో పార్టీ ఉపయోగించుకుంటుందని ఈ సందర్భంగా మనవిస్తున్నాను ముఖ్యంగా రాష్ట్రంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ మరింత బలపడడం కోసము పూర్తి స్థాయిలో ఒక సమిష్టి నాయకత్వంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం వచ్చేటువంటి రోజుల్లో ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టడం అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఎంఐఎం పార్టీ గాని ఈ మూడు పార్టీలు గతంలో కలిసాయి ఈ రోజు కలిసాయి ఈ మూడు పార్టీలు ఒకే తాను ముక్కలే గతంలో ఈ రెండు పార్టీలు బిఆర్ఎస్ గాని అంతకుముందు టిఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని అనేక ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నారు ప్రభుత్వాలలో కలిసి పనిచేశారు అదే విధంగా మజ్లిస్ పార్టీ తోటి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రెండు పార్టీలు అనేక సందర్భాలలో కలిసి పనిచేశారు ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నారు ఇటువల జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి పూర్తి స్థాయిలో వారికి అనుకూలంగా ప్రచారం చేసినటువంటి సభలు సమావేశాలు పెట్టినటువంటి స్వాగతాలు పలికి ఊరేగింపులు చేసినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క మూడు పార్టీలు కూడా ఒకటే ఏదైతే ఈ రోజు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో అవిశ్వాస తీర్మానంలో ముగ్గురు కలిసి సంతకాలు పెట్టడము మరి అక్కడ జరిగినటువంటి ప్రదర్శనలో ఒకే వేదిక నుంచి ఈ యొక్క పార్టీల వాళ్ళు ప్రసంగించడం ఏదైతున్నదో తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రెండు పార్టీలు కావచ్చు లేకపోతే మజ్లిస్ పార్టీ కావచ్చు ఇవి కుటుంబాల కోసం పనిచేసేటువంటి పార్టీలు కుటుంబ నాయకత్వం కోసం పనిచేసేటువంటి పార్టీలు బిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబం కోసం పనిచేసేటువంటి పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా నియంత పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా ఫ్యామిలీ పార్టీలు దేశం కంటే రాష్ట్రం కంటే ప్రజల కంటే కుటుంబమే ముఖ్యమైనటువంటి పార్టీలు ఈ యొక్క
కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కుటుంబం ద్వారా పెత్తనం చేయడం ప్రజాధనాన్ని దోపిడీ చేయడం మరి ఈ రోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ రకంగా లక్షలాది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో మనకు తెలుసు ఈ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకుంటుందో ఏ రకంగా అవినితిని పెంచి పోషిస్తుందో ఏ రకంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దుర్మార్గంగా వేరిస్తుందో మనం చూస్తున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఈ కుటుంబ పెత్తనం పోవాలి ఈ కల్వకుంట్ల ప్రభుత్వం పోవాలి దోపిడీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజ్యం పోవాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ప్రజలు మరి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరి నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగించి మరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామనేటువంటి